కోవిడ్ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వడానికి సంబంధించిన గజిబిజిని తికమకను నేను నిన్న చెప్పాను, కొంచెం సూటిగా చెప్పాను. రెండవది భారత్ బయోటెక్ కృష్ణ ఎలా కొన్ని సమాధానాలు ఎలా దాటవేశారు ఆ విషయం మీడియా ఎలా గుర్తించింది అని. రెండవది కృష్ణ ఎలా వర్సెస్ సీరం ఇన్స్టిట్యూట్ ఆధార్ పూనం వాళ్ళ మధ్యలో నడిచిన వాదోపవాదం కూడా. ఇవన్నీ అయిన తర్వాత ఎట్టకేలకు వాళ్ళు నిన్న రాత్రి ఒక సంయుక్త ప్రకటన చేశారు. తేడాలు ఏం లేవు, మేము ఇద్దరం కూడా ఉభయలం కూడా కలిసి అంటే రెండు సంస్థలు కూడా కలిసి సరఫరాలు చేస్తాము అది ఇదని. వాళ్ళలో వాళ్ళు సర్దుకోవచ్చు కానీ సందేహాలు సమస్యలు ఎక్కడికి పోతాయి. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో బ్యానర్ పెట్టారు, డిసెంబర్ 30 వరకు కూడా ఈ వ్యాక్సిన్లను అనుమతించడానికి సంబంధించిన అస్పష్టత ఉంది, అనుమతి లభించలేదు. జనవరి 2 నాటికి అవి హుటాహుటిన అవి వచ్చేసాయని చెప్పి చాలా వార్త. అంటే ఇది ఎలా జరిగింది? ఆ లోపల ఆ 2 దశకు సంబంధించినటువంటి డేటానే పూర్తిగా లేదు ప్రభుత్వం దగ్గర, 3 దశ అసలు మొదలే కాలేదు. అటువంటిప్పుడు ఆ వ్యాక్సిన్ అనుమతించడం ద్వారా స్పష్టత భద్రత సురక్షితంగా ఉండటం ఎలా సంభవం? ఈ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారు, అంటే బలరాం భార్గవ అని ఐసీఎంఆర్ తరఫు నిన్న చెప్పిన ఆయన నిన్ననే చెప్పారు మేమేదో ఫలానా కారణం వల్ల ఒప్పుకున్నామని. అది కూడా ఏం సమంజసంగా లేదని చెప్పి సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా చెప్పింది. ఇప్పుడు దాని డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు. మాటలు సర్దుకోవచ్చు, జనాలకు ఏదైనా నచ్చ చెప్పొచ్చు, కానీ అసలు వ్యాక్సిను దాని వినియోగము దానివల్ల కలిగే ప్రయోజనాలు, రెండవది జబ్బు, దీని ప్రజల్లో ఇప్పటికే కరోనా ప్రపంచాన్ని కల్లోలితం చేసింది, భయోత్పాతం కలిగించింది, జీవితాలు చిన్న భిన్నమైపోయిన పరిస్థితుల్లో ఒక అరకొరగా అస్పష్టంగా మేము తెచ్చేసాము అని ఆదరాబాదరాగా హడావుట్ చేసినందువల్ల ఉపయోగం ఉంది. అప్పుడేమైనా నష్టాలు కలిగితే ప్రజల్లో మరింత భయం పెరగడం, మరింత నష్టం కలగడమే జరుగుతుంది కదా. కాబట్టి దీన్ని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా సమర్థనలు సాకులు వెతకకుండా సమగ్రంగా సురక్షితంగా ఈ వ్యాక్సిన్లను అందించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కూడా ఫైజర్ వ్యాక్సిన్ వేసుకొని కూడా ఒక నర్సు మృతి చెందిందనే సమాచారం అక్కడ వస్తుంది. యూకేలో అయితే వాళ్ళు పూర్తి కాకపోయినా మేము చేసామనే వాళ్ళు చెప్తున్నారు. కానీ భారత్ బయోటెక్ వ్యాక్సిన్లో సమస్య 2 దశకు సంబంధించిన డేటానే లేదు, ఇంకా 3 దశ గురించి మనం ఏం మాట్లాడతాం? 3 దశ కూడా అయిన తర్వాత దాని ఎఫికసీ సమర్థత తేలిన తర్వాత 4వ దశలో అధికారులు ఇతరులు రంగ ప్రవేశం చేస్తారు, అక్కడ దాకా ఎప్పుడు పోతాం? కాబట్టి ఇక్కడ చాలా లొసుగులు ఉన్నాయి, చాలా సందేహాలు, చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడం ముఖ్యం, దాటవేయటం సమర్థించటం కాదు.